దీక్ష ఒక చిన్నది అధ్యక్ష. అధ్యక్ష, ఇదే సభలో పోయిన సెషన్లో మా వాడుకు భాష అధ్యక్ష, ఎవరన్నా దొంగతనం చేస్తే దుబ్బేయండి అంటారు. నేను ఒక పదం అన్నాను అధ్యక్ష, దానికి మొత్తం రచ్చ చేశారు అధ్యక్ష. నా మీద అందరు పడిన వచ్చే మా మాజీ గారు కూడా, మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు లేచి వీళ్ళకి ఇది తెలియదు అది తెలియదు అంటే, తర్వాత కూడా నేను మిమ్మల్ని అడిగాను అధ్యక్ష, అధ్యక్ష ఎట్లా తెలియదు పదాలు మార్చుకొని. రెండుసార్లు శాసనసభ్యుడిని, వయసులో చిన్నోడిని, మా వాడుక భాషలో మేము మాట్లాడినందుకు లేచి రంకి లేశారు అధ్యక్ష. ఇక్కడ ఈరోజు 40 సంవత్సరాల అనుభవం ఉన్న ఒక వ్యక్తి, ఒక గౌరవప్రదమైన ఒక అధికారిని పట్టుకొని బాస్టర్డ్ అని ఒక ఆయన, ఇంకొక ఆయన అధ్యక్ష, ఈ రాష్ట్రం అంతా యూస్లెస్ ఫెలో అనుకుంటున్న ఒక ఆయన, ఒక అధికారిని పట్టుకొని బాగా చదువుకొని మంచి స్థాయిలో ఈరోజు ఉద్యోగం సంపాదించిన ఒక అధికారిని పట్టుకొని యూస్లెస్ ఫెలో అన్నట్టు నిజంగానే ఈ రాష్ట్రం అంతా కూడా చూస్తుంది అధ్యక్ష. కాబట్టి మాకేందంటే అధ్యక్ష, మేము ఏం మాట్లాడాలా? ఈయన వీళ్ళు ఉన్మాదని మాట్లాడతారు అది కరెక్ట్ అంటారు, బాస్టర్డ్ అని మాట్లాడతారు కరెక్ట్ అంటారు, రాస్కల్ అని మాట్లాడతారు అంటే, వీళ్ళు ఏం చేసినా వీళ్ళు ఏం మాట్లాడినా మాది ఇండస్ట్రీ, మాది 40 ఇయర్స్ తగలేసుకునేదానికి తప్ప దేనికి అధ్యక్ష? వీళ్ళు దేనికని ఈరోజు ఎవరు తగలేసుకుంటారా ఎవరు తగలెట్టుకుంటారా అన్నది మొన్న తేలిపోయింది స్వామి. మళ్ళీ ఎందుకు మీరు గించుకుంటారు? ఇక గించుకునే దానికి కూడా ఏం లేదు అధ్యక్ష. అధ్యక్ష, మళ్ళీ మా ముఖ్యమంత్రి గారిని పెట్టుకొని ఈరోజు మా మంత్రి గారు చెప్పినట్టు సభాముఖంగా ఒక క్షమాపణ చెప్పను అధ్యక్ష, ఉదాత్తనంగానే ఉంటుంది. 3 సార్లు ముఖ్యమంత్రి గారు, ఒక ముఖ్యమంత్రి గారిని పెట్టుకొని ఉన్మాది అనటం కనీసం ఒక మాట ఉందాతనంగా ఉంటుంది అధ్యక్ష. అబ్బాయి చౌదరి గారు, అధ్యక్ష మేము కాబట్టి సారీ చెప్పేస్తే క్షమాపణ, తెలుగులో క్షమాపణ చెప్పేస్తే అయిపోతుంది అధ్యక్షా.